ఓకే ఫ్రెండ్స్ ఈ సాధారణ వడ్డీ వీరికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ చేస్తున్నాం మనం అయితే రీనా 12,000 రూపాయలు అసలు రీనా 12,000 రూపాయలు ఎన్ని సంవత్సరాల కాలంలో ఉందో అంతే వడ్డీ రేటుగా అంటే t = r వడ్డీ రేటుగా సింపుల్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకుంది అప్పు గడువు చివర 422 వడ్డీ అంటే i = వడ్డీ ఇంట్రెస్ట్ చెల్లించింది 422 అంటే మనకు ఆల్రెడీ ఇచ్చేసిందన్నమాట ఇంట్రెస్ట్ ఇచ్చేసిండు తర్వాత r = వడ్డీ రేటు అంటే r = t నథింగ్ బట్ ఓకేనా ఫ్రెండ్స్ r = t, t = r మనకి ఇచ్చింది అసలు ఎన్ని సంవత్సరాల కాలం ఉందో అంతే సంఖ్య వడ్డీ రేటు అనమాట అంతే అంటే t = r అనమాట ఓకేనా t = r అదే అంతే సంఖ్య వడ్డీ రేట్ ఉందన్నమాట t = r అన్నమాట అయితే మనకి తెలుసు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ i = ptr / pt i = ptr / 100 ఓకేనా ఫ్రెండ్స్ ptr / 100 i = ఇంట్రెస్ట్ రేట్ 422 రూపాయలు = p = p నథింగ్ బట్ ద r t = p = ఓకేనా ఫ్రెండ్స్ p = మనకేమన్నాడు వడ్డీ ఎంత అన్నాడు ఆర్ ఫైండ్ అవుట్ p = తెలుసు మనకి ఆల్రెడీ p = ఏంది అసలు రీనా అసలు ఎంత ఇచ్చింది 1200 ఓకేనా ఫ్రెండ్స్ p = 1200 ఇంటూ t = r r = నథింగ్ బట్ r ఓకేనా తర్వాత నెక్స్ట్ ఇంటూ బై 100 ఓకేనా ఇంట్రెస్ట్ చివరి ఇంట్రెస్ట్ గా ఇచ్చింది ఎంత 422 రూపాయలు = అసలు = 1200 ఇంటూ r = t = నథింగ్ బట్ r × r / 100 ఓకేనా ఫ్రెండ్స్ ఈ టూ జీరోస్ క్యాన్సిల్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి 12 అంటే 7 12 అంటే 72 అంటే ఏంది r² = 36 r = 6 అనమాట ఏమైనా ఎన్ని సంవత్సరాల కాలం ఉందో అంతే సంఖ్య వడ్డీ రేటు అంటే ఏంది మనం కనుక్కోవాల్సింది ఏంది r వడ్డీ రేటు r = వడ్డీ రేటు ఎంత r = 6% ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం ఫ్రెండ్స్ చూడండి 800 అసలుపై 4.5% రేటుతో 3 సంవత్సరాల్లో పొందే 800 అసలుపై 4.5% తో 3 సంవత్సరాలతో పొందే ఎస్ఐ ఇక్కడ క్లియర్ ఇది ఇచ్చింది మనకి ఆల్రెడీ టీ ఇచ్చిండు టీ టైం రేటు టైం ఇచ్చిండు అది ఇచ్చిన ఇంట్రెస్ట్ ఇది మనకి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ గా అనుకోవాలి నెక్స్ట్ వచ్చేసి 8% రేటుతో 150 అసలు 8 సంవత్సరాలు పొందుతుంది అని ఇచ్చింది ఇట్లా ఇట్లా క్వశ్చన్ ఇచ్చింది ప్రీవియస్ క్వశ్చన్ ఇది అయితే మనకి i = ఫస్ట్ దాంట్లో i = సింపుల్ ఇంట్రెస్ట్ si = ptr/100 చూడండి ptr/100 అంటే ఏంటి p = అసలు తెలుసు మనకి 800 ఇంటూ t = టైం 3 సంవత్సరాలు r = దీన్ని మార్చుకోండి మరి 1/2/4 = 9/2 ఓకేనా ఫ్రెండ్స్ 9/2 = 9/2 అయితే 9/100 × 2 ఓకేనా 2 కింద తీసుకున్నాం 9 పై తీసుకున్నాం 100/100 ఈ 20 క్యాన్సిల్ 2 12 3 12 12 108 ఏంది i = 108 ఓకేనా ఫ్రెండ్స్
అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఇచ్చిదు అసలుపై ఇంతని ఇంత పర్సెంటేజ్ తో వడ్డీ రేటుతో మూడు సంవత్సరాలు పొంది ఎస్ఐ అని ఇచ్చింది. నేను ఇంట్రెస్ట్ మనం అనుకోం. నెక్స్ట్ వచ్చేసి 8% రేట్ తో 150 అసలు ఎన్ని సంవత్సరాలు అన్నారు. అంటే PIG = PTR/100 ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇది ఫైనల్ చేయాల్సింది టీ T = 100 × I/PR ఓకేనా ఫ్రెండ్స్. T అంటే మనకి తెలియదు టైం అనుకోవాలి. టైం అనుకుంటున్న ఎంత టైం పొందుతుంది ఎన్ని సంవత్సరాల్లో పొందుతుంది అన్నారు కాబట్టి టీ ఫైండ్ అవుట్ చేయాలి. 100 × ఇంట్రెస్ట్ వచ్చింది మనకు తెలుసు I = 108 P = 150 అండ్ R = 8% ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ 0 0 క్యాన్సిల్ 2 3 ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 1 1 1 4 ములమలుతుంది ములాల 18 4 1 4 9 36 అంటే ఇది T = ఎంత టైము 9 సంవత్సరాలు ఓకేనా ఫ్రెండ్స్. ఇచ్చిన కొంచెం చూడండి 800 రూపాయలు అసలుపై 4.5% పర్సంటేజ్ తో 3 సంవత్సరాలు పొందింది సింపుల్ ఇంట్రెస్ట్ ఓకేనా సార్. తర్వాత ఈ ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత 8% రేట్ తో మొత్తం అసలు ఇంత ఎన్ని సంవత్సరాలు పొందుతుంది ఇక్కడ టైం పాయింట్ కాబట్టి 9 సంవత్సరాలు పడింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. అయితే కొంతమంది షార్ట్ కట్ లో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఇట్లా చేయొచ్చు ట్రిక్స్ అవి అని చెప్తుంటారు. కానీ బేసికల్ గా ఇది ఒకవేళ అట్లా కాకుండా వాళ్ళు ఏమని చెప్తుంటే 50% పనికి వస్తుంది కాన్సెప్ట్ లో అని చెప్పేసి అంటారు. ఈ 50% కాదు 80% ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ఒక ఫార్ములా ఉపయోగించి కాన్సెప్ట్ వైజ్ గా పోతే ఇట్లాంటి ఎట్లిచ్చినా కనుక మనం చేయగలుగుతాం అనమాట. ఏదో షార్ట్ కట్ ట్రిక్స్ అని చెప్తాం వల్ల దేనికి పనికి రావు. ఇది ఒక బాగా కాన్సెప్ట్ వైజ్ గా ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంట్రెస్ట్ తో సింపుల్ ఇంట్రెస్ట్ తో చూడండి క్వశ్చన్. ఇంట్రెస్ట్ తో 650 అసలుపై 81 రూపాయలు వడ్డీ ఇంట్రెస్ట్ I = D అనుకున్నట్లయితే I = ఇంట్రెస్ట్ తర్వాత PE ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ పర్సంటేజ్ R = D ఓకేనా. పొందడానికి పట్టు కాలంగా అన్నాడు ఓకేనా. అయితే ఇక్కడ చూడండి PE = పట్టు కాలం T = మనకి జనరల్ బేసికల్ గా PE = I = PTR/100 అని తెలుసు మనకి ఫార్ములా బేసిక్. అయితే తీరా పట్టు కాలం టైం అడిగింది T = ఏమైంది తీరా 10 × 100/PR ఓకేనా ఫ్రెండ్స్. పిఆర్ T = 100 × I/PR ఓకేనా. అయితే 100 × I = ఇంట్రెస్ట్ 81 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు పట్టు కాలం అన్నాడు. 1.5% తో సింపుల్ ఇంట్రెస్ట్ తో అసలు 450/81 వడ్డీగా పొందడానికి ఎంత కాలం పడుతుంది అన్నాడు. కాలం కావాలి కాబట్టి చూడండి 100 × 81 P = అసలు ఎంత 450/450 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఆ వడ్డీ రేటు 4.5 అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇదో ఈ పాయింట్ కి ఈ 0 కి క్యాన్సిల్ ఓకేనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా 45 × 45 ఓకేనా 9 9 9 9 9 ఓకేనా ఫ్రెండ్స్. 5 5 20 20 24 అంటే ఏంది 4 T = ఎంత 4 ఇయర్స్. ఈ ప్రీవియస్ క్వశ్చన్ ఇంత సింపుల్ గా అడుగుతానంటే అడుగుతాడు జనరల్ గా ఓకేనా. 4.5% తో సింపుల్ ఇంట్రెస్ట్ తో చూడండి క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాలి. T = ఏంది పొందడానికి పట్టు కాలం అని T = అదేంది ఫండమెంటల్ మనకి I = PTR/100 అని తెలిస్తే ప్లస్ దీనికి అవసరం లేదు ఇక మళ్ళీ షార్ట్ కట్ అవసరం లేదు అని ఫండమెంటల్ గా మనకి ఫార్ములా తీసుకోవాలన్నమాట. కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ పోతే బాగుంటది ఏ లెక్క ఇచ్చినా మనం చేయగలుగుతాం అన్నమాట ఓకేనా. 1 1 ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. కొంత సొమ్ముపై కొంత కాలానికి అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అసల్లో 9/16 వంతు ఓకేనా ఫ్రెండ్స్. 16 వంతు వడ్డీ రేటు శాతం సంవత్సరంలో కాలం వడ్డీ రేటు శాతము
కొంత సొమ్ము అంటే ఏంటి కొంత సొమ్ముపై కొంత కాలానికి అయిన ఈ సాధారణ వడ్డీ అసలులో 9/16 వంతు వడ్డీ రేటు శాతము సంవత్సరంలో సంవత్సర కాలంలో సంఖ్యాత్మకంగా సమానమైతే అసలు ఎంత అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇదేంటి అసలు పి ఫైండ్ అవుట్ చేద్దాం అసలు ఓకే ఫ్రెండ్స్ కొంత సొమ్ము అన్నారు కొంత సొమ్ము అంటే ఏంటి సమ్మిజికల్ ఎక్స్ అనుకున్నట్లయితే కొంత సొమ్ముని ఎక్స్ అనుకున్నట్లయితే చూడండి కొంత సొమ్ము పై అంటే ఎక్స్ అనుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈక్వల్ ఎంత 9/16 వంతు అనుకున్నట్లయితే ఓకేనా ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఇట్లా ఎక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకున్నట్లయితే కొంత సొమ్ముని సింపుల్ ఇంట్రెస్ట్ అసల్లో 9/16 వంతు అంటే 9/16 ఎక్స్ అనుకున్నట్లయితే అంటే ఏంటి వడ్డీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6% వడ్డీ రేటు శాతం అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6% సంవత్సర కాలంలో సంఖ్యాత్మకంగా సమానం అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ ఆర్ అనేది సమానమైతే అసలు ఎంత అన్నారు ఓకేనా ఫ్రెండ్స్ టీ ఈజ్ ఈక్వల్ ఆర్ అని రాసుకో ఆర్ ఈజ్ ఈక్వల్ టీ అని రాసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ 6% ఓకేనా అయితే మనం పి అనుకుందాం అంటే బేసిక్ గా ఫండమెంటల్ గా ఈజ్ ఈక్వల్ ఏంటి పిటిఆర్ బై 100 ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఏంటి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు ఐ ఈజ్ ఈక్వల్ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ 9x/16 ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత పి అంటే అసలు ఫీ ఫైనల్ చేయమంటాం ఓకేనా పి ఫైనల్ చేయమంటాం కాబట్టి పి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ ఆర్ బై 100 ఓకే ఓకే చూడండి ఓకే ఇంతవరకు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేసినట్లయితే ఇగో 900 మల్టిప్లికేషన్ 900/16 ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఆర్ స్క్వేర్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఓకేనా ఫ్రెండ్స్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900/16 ది ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది 13/4 ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది దీంట్లో దీని సింప్లికేషన్ చేస్తే 4×28 7/2 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/1/2% అన్నమాట 6% అంటే ఇది సమానమైనప్పుడు వడ్డీ రేటు ఎంత శాతం అన్నప్పుడు అసలు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత పర్సెంటేజ్ అన్నమాట మనకి ఓకేనా సమానమే అసలు అన్నప్పుడు వడ్డీ రేటు శాతం ఎంత మనం ఆర్ ఈజ్ ఈక్వల్ వడ్డీ రేటు అనుకోవాలి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైనా ఐజ్ ఈక్వల్ టు సమ్ పీజ్ ఈక్వల్ కొంత సొమ్ము కాబట్టి అసలు ఎక్స్ అనుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ 9/16 ఇంటూ ఎక్స్ అనుకున్నట్లయితే ఆర్ అంటే ఈ రెండు ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ ఆర్ సమానమైతే మనం ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్ గా తీసుకున్నట్లయితే ఆర్ ఇంట్రెస్ట్ ఏంటి వడ్డీ రేట్ ఎంత అనుకోమని ఫైండ్ అవుట్ చేయాలి అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఆర్ స్క్వేర్ ఈ సింప్లికేషన్ చేసినాం ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 900/16 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7.5% అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వన్ మోర్ ప్రాబ్లం